हाय अंडी वेलकम टू रेनूस किचन एंड ब्यूटी टिप्स चैनल वीडियो लो मन की मिक्सी जार लने भी इला अड़ुगु भाग में ब्लैक कदा మిక్సీలనే మనం బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కదండి మనం బాగా చట్నీ జార్ గాని ఇంకా కొంచెం చిన్న జార్లు అయితే ఇంకా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము వీటిని కడిగేసి మనం తడి అనేది ఆరకుండా ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అందువల్ల ఈ చుట్టూ మనకి బ్యాక్టీరియా అనేది చేరిపోయి ఇంకా ఇవి కూడా ఈ బటన్స్ కూడా బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి వీటిని ఇలాగే వదిలేసినట్లయితే ఇంకా చిరాగ్గా మారిపోతాయండి మనం క్లీన్ చేయడానికి కూడా సాధ్యం అవకుండా అయిపోతాయి అలా కాకుండా మనం మంత్లీ ఒకసారైనా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఇవి మనకి కొత్త మిక్సీ జార్లా చూడడానికి బాగుంటాయి ఈ బటన్స్ అనేవి కూడా ఫ్రీగా తిరుగుతాయండి ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం మిక్సీ జార్లు అనేవి ఫస్ట్ ఇలా ఒక పక్కన పెట్టేసుకుని మనం హాట్ వాటర్ వేసుకోవాలండి ఈ బటన్స్ మీద ఎందుకంటే ఇదంతా బాగా మురిగ్గా ఉంది కాబట్టి ఇలా మనం కొంచెం హాట్ వాటర్ వేసుకున్నట్లయితే ఆ చుట్టూ ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోతుంది అలాగే మనకి ఆ మురికి అంతా కూడా నానడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి హాట్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత వీటి మీద అంటే బాగా మురిగ్గా ఉన్న ఈ బటన్స్ మీద మనం కొంచెం ఒక్కొక్క స్పూన్ చెప్పిన బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా అండి మనం వంటల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ తర్వాత మనం వెనిగర్ తీసుకుని ఆ వెనిగర్ని ఇవి మునిగేట్లుగా వేసుకోవాలి అంటే బాగా మురికి పట్టిన ఇవి ఉన్నాయి కదా చక్రాల్లాగా ఈ బటన్స్ అనేవి వాటి మీద ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయగానే మనకి సగం మురికి అంతా కూడా వదిలిపోతుందండి మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీటి కోసం మళ్ళీ మనం హానికరమైన కెమికల్స్ కూడా ఏమీ యూస్ చేయని అవసరం లేదు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వీటిని మనం ఒక అరగంట అలా వదిలేసినట్లయితే ఇక్కడ మురికి అంతా కూడా బాగా నానిపోతుంది అంటే మనకి అక్కడ తడి ఎక్కువగా ఉండడం వల్ల నాచులా పట్టేసి అదంతా కూడా బ్లాక్గా అయిపోతుంది ఇలాంటివి మనం క్లీన్ చేయకుండా అలా వదిలేసినట్లయితే వాటి చుట్టూ కూడా బాగా బ్యాక్టీరియా అనేది చేరిపోయి మనకి అవి బ్యాడ్ స్మెల్ కూడా వస్తాయండి మరి ఇప్పుడు వీటిని ఒక అరగంట అలా వదిలేసేద్దాము ఒక అరగంట తర్వాత చూడండి మనకి మురికి అంతా కూడా నానిపోయి ఇదంతా కూడా పైకి తేలిపోయింది మనం జస్ట్ ఇలా ఈ విధంగా ఒక 5 మినిట్స్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం అలా వదిలేసే కంటే ఈ విధంగా మంత్లీ ఒకసారైనా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే ఆ చుట్టూ కూడా బ్యాక్టీరియా అనేది చేరకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకి మిక్సీ జార్లు కూడా కొత్త వాటిలో ఉంటాయి వీటి చుట్టూ ఇలా క్లీన్ చేయడం వలన మనకి బ్లేడ్స్ కూడా ఈజీగా తిరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ విధంగా మనం పాత పెయింట్ బ్రష్ తోటి ఇలా చుట్టూ క్లీన్ చేసుకున్నట్లయితే ఆ బటన్ చుట్టూ ఉన్న మురికి కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా బ్రష్ తోటి రెండు కూడా బాగా క్లీన్ చేస్తున్నాను మిక్సీ ఇలా బ్యాక్ సైడే కాదండి మనకి మిక్సీ లోపల ఉండే బ్లేడ్స్ అనేవి పదును తగ్గిపోయినా మనం అందులో కొంచెం రాక్ సాల్ట్ వేసి కానీ లేదా ఇంకా మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ వేసి కానీ బాగా మిక్సీ పెట్టినట్టయితే ఆ బ్లేడ్స్ కూడా చాలా పదునుగా తయారవుతాయండి మిక్సీ జార్లు రెండు కూడా ఒకసారి అలా ఒక 5 మినిట్స్ బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడున్న మనం వేసుకున్న వాటరు అలాగే వెనిగర్ అంతా కూడా వంపేస్తున్నాను చూడండి ఆ వాటర్ అనేది ఎంత మురికిగా అయిపోయిందో మనకి అక్కడున్న చుట్టూ ఉన్న మురికి అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయింది బటన్స్ అనేవి కూడా చూసారు కదా ఎంత వైట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని మనం మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుందాము దీనికోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుని అందులో మనం మామూలుగా గిన్నెలు క్లీన్ చేసుకునే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ విమ్ లిక్విడ్ అనేది కొంచెం వేసేసి ఇలా ఏదైనా పెయింట్ బ్రష్ తీసుకుని చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి మనకి ఇలా సాల్ట్ అలాగే విమ్ జెల్ వేసుకుని క్లీన్ చేయడం వలన ఇవి మనకి ఇంకా బాగా క్లీన్ అవుతాయి అక్కడ బ్యాడ్ స్మెల్ పోతుంది ఇంకా మనం సాల్ట్ వేయడం వలన అక్కడ బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోతుంది ఈ విధంగా చుట్టూ కూడా బాగా ఇదంతా కూడా పట్టించేసి ఆ తర్వాత మనం మామూలుగా గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి మిక్సీ జార్లు బడుగున ఉన్న మురికి అంతా కూడా క్లీన్ అయిపోయి మనకి మిక్సీ జార్లు అనేవి చాలా కొత్తవిగా చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా నేను మొత్తం మిక్సీ జార్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఆ బ్లాక్ పార్ట్ అంతా కూడా అదే స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను మనకి ఇంకా చుట్టూ మురుకుందనిపిస్తే ఈ విధంగా ఏదన్నా తీసుకుని ఇలా స్పాంజ్ పట్టుకుని చుట్టూ తిప్పుకున్నట్లయితే నీట్గా అదంతా కూడా వదిలిపోతుంది చూసారు కదా మనం ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉందండి మనం వెనిగర్ వంట సోడా వేయగానే చాలా వరకు మురికి అనేది వదిలిపోయింది ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ మనం విమ్ జెల్తో క్లీన్ చేసుకోవడం వలన ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది చూసారు కదా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో మనం అలా బ్లాక్గా ఉంచుకునే బదులు ఈ విధంగా మంత్లీ ఒకసారైనా కూడా
ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. మనకి చూడడానికి కూడా జార్స్ అనేవి నీట్గా శుభ్రంగా కనిపిస్తాయి. ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మనం చూడడానికి కొత్తలో కొనుక్కునేటప్పుడు ఎలా ఉన్నాయో అలా నీట్గా కనిపిస్తాయి. ఇలా స్క్రబ్బర్తో నీట్గా అంతా కూడా తోముకున్న తర్వాత ఇక ట్యాప్ కింద పెట్టేసి వీటిని నీట్గా క్లీన్ చేస్తున్నాను. మనం కిచెన్లో వంటకి యూజ్ చేసే ఏ వస్తువునైనా కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలి, లేదంటే వాటి దగ్గర చేరిన బ్యాక్టీరియా అనేది మన ఫుడ్లో కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం కొంచెం ఓపిక చేసుకుని ఒక అరగంట టైం కేటాయించామంటే ఏ వస్తువునైనా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిక్సీ జార్ని ఒకసారి బాగా ట్యాప్ కింద పెట్టేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని క్లాత్తో నీట్గా తుడిచేసి ఆ తర్వాత ఎండలో కాసేపు ఆరనిచ్చినట్లయితే మనకి మిక్సీ జార్లు అనేవి చాలా నీట్గా శుభ్రంగా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా కొత్త వాటిలా మెరుస్తూ కనిపిస్తాయి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో తుడిచిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. చుట్టూ కూడా మురికి కొంచెం కూడా లేకుండా నీట్గా క్లీన్ అయ్యాయండి. ఈ విధంగా మనం ఈజీగా మిక్సీ జార్లు అనేవి కొత్త వాటిలా తయారు చేసుకోవచ్చు. ఈ మిక్సీ జార్లు అనేవి క్లీన్ చేయకముందు చూడండి ఎంత మురికిగా ఉన్నాయో. ఇంత నల్లగా ఉన్న మిక్సీ జార్లు అడుగు భాగాన్ని ఈ విధంగా తెల్లగా నీట్గా, మనం కొత్తగా మిక్సీ కొనుక్కునేటప్పుడు మిక్సీ అడుగు భాగంలో ఏ విధంగా ఉందో అదే విధంగా చూసారు కదా చక్కగా క్లీన్ అయినాయి. ఈ విధంగా మనం మిక్సీ జార్ల అడుగు భాగం బ్లాక్గా అయిపోయినట్లయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఆ చుట్టూ కూడా ఎలాంటి మురికి లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మంచి కిచెన్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.